మాట్లాడతారు. ఇంకా అయిపోయింది కదా, కార్యక్రమం అయిపోయింది, మాకు సంబంధం లేదు, వదిలేశారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మీరు అమ్మగారు అలా ఉంచారు, వదిలేశారు, మీకు అది పాపం కదా. నలుగురు తిరిగే రోడ్డు అని అన్నారు, కానీ రాత్రికి రాత్రి ఆయనంత పట్టుదల మేము అడిగాం, టైం అడిగాం, మినిమం కామన్ సెన్స్ తో ఏమండి రేపు మధ్యాహ్నకంతా టైం ఇవ్వండి, మరి మాలో మేమైనా నిర్ణయం తీసుకొని అడుగుతామని అన్నాం. కానీ ఆ టైం కూడా మాకు ఇవ్వలేదు. 5 నిమిషాలమ్మా మీకు టైం ఇచ్చింది, 5 నిమిషాల్లో మీరు ఏం చేయలేదు. 5 నిమిషాలు టైం ఇస్తే ఎవరికి, కనీసం గుళ్ళో సామాన్లు కూడా తీయలేదు, చెత్తతో పాటు ఎత్తి పడేశారు. ఏందది అసలు హిందూ ధర్మం ఎక్కడుందండి? ధర్మం ధర్మం అంటారు, ఎక్కడుంది? ఇక్కడ లేని ధర్మం ఇంకెక్కడుంది? అది చెప్పాలి కదా. నిన్న మధ్యాహ్నం నుంచి ఇక్కడ పడిగాపులు కాసాం, పడిగాపులు కాస్త 12 గంటలకు తీసేసి ఎత్తి పడేశారు. మేము మీరు మాకేమన్నా విలువ ఇచ్చారా? మేము భక్తులుగా మమ్మల్ని అడిగారా మీరు? కబడ్డీ మెంబర్ అంటే 5 దగ్గర వచ్చి ఆడవాళ్ళు మాట్లాడితే వాళ్ళకి సరే అక్కడ ఒప్పుకున్నాం, అక్కడ ఇచ్చారు కదా, అది చాలని అన్నారు. అది 10 లక్షలు పెట్టి వాళ్ళు కట్టుకున్నాం అన్నారు. వాళ్ళ వాళ్ళ గొడవలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎవరు ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి లేదు, వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళలోనే వాళ్ళకి సరిగలేదు, అందుకే వాళ్ళు ఎవరు రాలే ఇక్కడికి. వాళ్ళు వచ్చి కూర్చొని మా గుడి మేము కట్టించుకున్నాం. ఇది వాయిస్ ఇట్లాంటి వాయిస్ తీసుకోవాలి టీవీ ఛానల్ వస్తారా? మీరు మాట్లాడతారా? మీకు లేదు ఆ దమ్ము, మీకు లేనప్పుడు మీరు అమ్మగారిని తీసుకెళ్లి అక్కడ ఎంత పెడతారు? నిన్న మధ్యాహ్నం నుంచి ఇదే క్వశ్చన్ అడుగుతున్నా, ఒక్కళ్ళు సమాధానం చెప్పట్లా మాకు. మరి గుళ్ళ అమ్మవారికి న్యాయం చేయడం వాళ్ళు వీళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఏం న్యాయాలు చేస్తారండి? కాదు ఈ గుడి అడ్డమైంది వాళ్ళకి, వాళ్ళకి 32 సంవత్సరాల నుంచి అడ్డం. నేను గుడి ఇప్పుడు ఎందుకు అడ్డం వచ్చింది? ఇప్పుడు ఏ రకంగా అడ్డం వచ్చింది? కానీ ఈ వీధిలో ఇక్కడ నుంచి ఈ మార్కెట్ లో కానీ ఇటు కానీ బస్ స్టాండ్ లో కానీ ఎవరినైనా అడగండి, గుడి ప్రాంగణంలో యాక్సిడెంట్ కానీ ఏమన్నా జరిగిందా? ఒక్కటి కూడా లేదు, ఒక్క రిమార్క్ లేదు. రిమార్క్ లేనప్పుడు ఎలా తీయగలుగుతున్నావు గుడి? నీకేం రైట్స్ ఉన్నాయని తీసావు? నీకేం రైట్స్ ఉన్నాయా? నీకు ఎవరు ఇచ్చాడయ్యా? గర్భగుడిలోకి పంతులు వెళ్తాడు, ఎందుకు వెళ్తాడండి పంతులు? మనందరూ వెళ్ళలేకనా? పంతులు లేదు, పంతులు కట్టి మనం ఎదురు పెట్టుకుంటాం, నిష్టతో చేస్తాడు. ఆయన ఉంటాడు కాబట్టి ఎవడో వచ్చి గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారి చేతులకి ఎవడిచ్చాడండి? అసలు ఎవడికిచ్చాడు? అది ఎడంలో మాట్లాడగలిగాడా? ఒక్క నా కొడుకు మాట్లాడలేదు, అందరూ చూస్తా ఉన్నారు. మీకు బాధ్యత లేదా? మాట్లాడే హక్కు లేదా? దేవుడు అంటే భయం లేదు, భగవంతుడి మీద దయ లేదా? లేదు, భయం లేదు. చేతులైతే మొక్కుతారు కదండి 100 సార్లు డబ్బు కోసం, వాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారు ఉండి డబ్బుల కోసం. మీ బండ్లో మీ రాజకీయం అన్ని ఇక్కడ చేస్తారు. మళ్ళీ తెల్లారే పట్టియారు మీ వ్యాపారాలు జరిగే చాలమ్మా. ఇవన్నీ ఎందుకు లేనప్పుడు మీకు వ్యాపారాలు ఎక్కడ నుంచి వస్తాయి? మిమ్మల్ని మాత్రం ఉంచుద్దామా? లేనప్పుడు ఉంచుద్దామా? ఉండిలో డబ్బులు డబ్బులు నెలకొస్తే ఎంత వచ్చింది? పసులు కంటే వాళ్ళే ఈ లెక్క వాళ్ళకి మాట్లాడారా? ఇక్కడ మీ ఆడాలో మేము ఎంత చింతకండి, ఏముందమ్మా? కాదు పడగొట్టారు, 2 రోజులు అసుకుంటారు, మీరే పోతారు. తర్వాత ఏముంది? కొత్త రోడ్డు వస్తుంది ఇక్కడ, ఎవరికి రావాల్సిన డబ్బులు వాళ్ళకి వస్తాయి. చూస్తున్నారు కదా, వీళ్ళందరూ హిందువులే కదా, మరి ఒక్కళ్ళన్నా వచ్చి నిలబడతారు? అందరు మరి ఎవడాడు చెప్పండి? ఫోటోలు తీసుకొని ఫేస్బుక్ లోను వాట్సాప్ లోను కట్టుకోవడం చేస్తారు. 100 కామెంట్లు వస్తాయి దానికి. అవి చేయకుండా ఉండడానికి ధర్మబద్ధంగా నేర్చుకోవడానికి దీనికి మూలం ఏదైతే ఉందో కట్టిస్తారు. అంతా జరిగిపోయిన తర్వాత మనలో ఐక్యత లేదు కదా, వండి ఏమనలేరు కదా, అది కానీ ఏమనలేరు, ఏం చెప్పలేరు. మొగుల కమిషనర్లతో మాట్లాడడానికి బిజీగా ఉన్నారు.
వాళ్ళ కుటుంబం అంటే చాలు జరుగుతుంది. దారుణాలు అక్రమాలు జరగకుండా ఉండాలంటే ఈ దైవ భక్తి ఉండాలా ఇది ఉండాలా? ఇప్పుడు ఆ గుడి చేశారు, గుడి వేసినప్పుడు మరి పూజలు చేసేవాళ్ళు ఏది రమ్మనండి చెప్తా వాళ్ళకి సమాధానం తీసే హక్కు కాదు. అసలు ఇప్పుడు ఇప్పుడు మాకంటే ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేదమ్మా, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా అట్ట దారి తొక్కేశారు. ఇప్పుడు ఆయన చెప్తున్నారు ఇక్కడ సామాన్ తీసుకెళ్లి ఆ గుడిలో పెట్టి ఆ గుడి తాళం వేస్తారు, అక్కడ ఏం అవసరం లేదు, ఆడ పూజ అవసరం లేదు, ఇక్కడ పూజ లేదు, ఏది లేదు. మరి ప్రభుత్వాన్ని ఎందుకు మనం తిట్టేది? మన దగ్గర తప్పుందా? తప్పు మన దగ్గర ఉంది కదా. అదే మిమ్మల్ని బుద్ధి రావాలి కదా. మరి ఎన్నో అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి, ఎన్నో చోట్ల ఉంది, తప్పకూడదు. మసీదులు రోడ్డు మీద ఉన్నాయి, పొన్నూరు రోడ్ అంటే ఎందుకు? పొన్నూరు రోడ్ లో ఒక రోడ్డు మీద ఉంది, ఎవరైనా మండల కాలవాడారు మనకి ఎక్కడానికి వచ్చాం. ఇందులో అంటాం